లక్ష్మీప్రదమైన వస్తువుల్లో ఒకటి వెదురుతో తయారు చేసిన చాట్ అండి. ప్రతి ఒక్కరింట్లో ఉంటే చాలా మంచిదంట. ఎప్పటి నుండో మా అమ్మగారు చెప్తున్నారు, ఇంట్లోకి ఒక చాట కొనుక్కో, చాలా మంచిది, ఇంట్లో ఉండాలి, నువ్వు యూజ్ చేసినా చెయ్యకపోయినా సరే ఇంట్లో ఉంటే చాలా మంచిది అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నారు. సరే కొనుక్కుందాంలే కొనుక్కుందాంలే అని అలా చాలా రోజులు గడిపేశాను. ఫైనల్గా శ్రావణ మాసం వస్తుంది కదా అని చెప్పి కొన్ని షాపింగ్ అని చెప్పి ఎక్కడికొకరికి బయటికి వెళ్తుండగా ఈ చాట్ అనేది కనిపించింది అనమాట. అయితే ఎప్పుడు కూడా పెద్ద పెద్ద చాట్లు నాకు అవసరం లేదు అన్నట్టు వదిలేశాను. కానీ ఇప్పుడు చాలా చిన్న చిన్నగా కూడా చాట్లు అనేది తయారు చేస్తున్నారు. సరే ఇదైతే మాకు కిచెన్లోకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అని చెప్పి ఈ చిన్న చాట్ని అయితే కొనుక్కున్నాను. ఇది వాళ్ళు చెప్పడం 50 రూపాయలు చెప్పారు, ఎంతో కొంత తగ్గించండి అమ్మా అంటే 45 రూపాయలు చేసి ఇచ్చేయండి అమ్మా అని చెప్తే సరే అని చెప్పి 45 రూపాయలు ఇచ్చాను. ఇంకా భారం అయితే ఆడలేదు, ఎందుకంటే మనం సూపర్ మార్కెట్స్కి వెళ్ళినా షాపింగ్ మాల్స్కి వెళ్ళినా వాళ్ళు ఎంత చెప్తే అంత డబ్బులు ఇచ్చి వచ్చేస్తాము, ఒక్క మాట కూడా ఆడకుండా. మరి ఇలాగా చేతి పని చేసుకున్న వాళ్ళ దగ్గర ఎందుకు బేరం ఆడాలి? సరే వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ ఈ ఒక వస్తువు అనేది తయారవ్వదు కదా, వాళ్ళ కష్టానికైనా సరే మనం ఇవ్వాలి అన్నట్టు నేను ఈ చాట్ని అయితే ఇంక ఎటువంటి బేరం ఆడకుండా తీసేసుకున్నాను. మా అమ్మ చెప్పిందనమాట, చాలా మంచి పని చేసావమ్మా అసలు తీసుకొని, శ్రావణ మాసంకంతా చాట ఇలాంటివన్నీ ఇంట్లో కొత్త చీపుర్లు ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఉంటే చాలా మంచిది, చాలా మంచి పని చేసావు తీసుకొని అని చెప్పి చెప్పారనమాట. అయితే చాట తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ మనము పసుపును అయితే పెట్టాలంట. పసుపు పెట్టిన తర్వాత కొంచెం మెంతులు, కొంచెం న్యూస్ పేపర్స్ కానీ ఏవైనా వైట్ పేపర్స్ కానీ నానబెట్టి రెండూ పేస్ట్ చేసి అందులో కొంచెం పసుపుని కలిపి ఆ పేస్ట్ని మొత్తం చాటుకి అప్లై చేసి ఒక 3-4 రోజులు ఆరబెట్టి ఆ తర్వాత మనం చాట్ని యూస్ చేసుకుంటే చాలా మంచిదంట. అంటే ఏవైనా గ్యాప్స్ ఉన్నా కూడా అన్నీ కూడా ఫిల్ అయిపోయి అందులో పప్పులు వేసుకున్నా బియ్యం వేసుకున్నా ఏదైనా సరే కింద పడిపోకుండా ఉంటాయంట. సో అలా చేయమని చెప్పారు. సరే కదా అని చెప్పేసి ఇంకా వాటి కోసమైతే ప్రాసెస్ స్టార్ట్ చేశాను. సో అది చేసినప్పుడు కూడా మీకు డెఫినెట్గా షేర్ చేస్తాను. ఒకవేళ మీరు కూడా ఎవరైనా ఇంతవరకు వెదురు చాట్ కొనుక్కోకపోతే కనుక కొనుక్కోండి, ఇంటికి మంచిది కాదు అని పక్కన పెడితే అట్లీస్ట్ మన తరపున మనము ఆ చేతి పని వాళ్ళని కొంచెమైనా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి రాను మనం అన్ని ప్లాస్టిక్లోకి వెళ్ళిపోతే మరి వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. సో మనము ఒక 50 రూపాయలు ఏదైనా కొనేస్తాము, ఏదో ఒక దానికి ఖర్చు పెట్టేస్తాం. కాబట్టి సో ఆ చాటను తెచ్చుకొని పెట్టుకుంటే చాలామంది డెకర్ పర్పస్ కూడా దాన్ని యూజ్ చేస్తున్నారు. సో అలా అయినా కొనుక్కోండి, ఇంటికి మంచిది వాళ్ళకు కూడా మంచిదన్నమాట. తర్వాత నేను చీపుర్లు కూడా కొనుక్కున్నానని చెప్పాను కదా, సో ఎప్పుడు నేను చీపుర్లు కొనుక్కున్నా కూడా ఒక చిన్న టిప్ని అయితే ఫాలో అవుతానండి. సో ఆ టిప్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. ఒకవేళ ఈ టిప్ తెలిసిన వాళ్ళు అయితే మీరు స్కిప్ చేసేయచ్చు ఇక్కడేని, ఒకవేళ తెలీదు అనుకుంటే కనుక చక్కగా చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా సరే కొత్తది చీపురు తెచ్చుకున్నారు కొండ చీపురు అని అనుకునేటప్పుడు మనకి ఇలా పుల్లల్లాగా వస్తాయి కదా, నార్మల్గా ప్లాస్టిక్ది వస్తుంది, ప్లాస్టిక్ది వచ్చే కంటే కూడా ఇది మనకి ఎక్కువ రోజులు బాగా మన్నుతుంది అనమాట చీపురు అనేది. సో ఇది కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ థ్రెడ్ లూజ్ అయిపోయి లేదా ఒక్కొక్క పుల్ల బయటకు వచ్చేసి మొత్తం చీపురు అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది. సో అలా కాకుండా చీపురు ఎప్పుడైనా లావుగా ఉన్నా ఇలా పుల్లలు రాకుండా ఉండాలి అన్నా కూడా ఒక చిన్న టిప్ని ఫాలో అవ్వండి. వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టు మీ దగ్గర ఏదైనా ఒక ప్లాస్టర్ ఉంటుంది కదా, బ్రౌన్ టేప్ కానీ లేదా ట్రాన్స్పరెంట్ది కానీ ఉంటుంది కదా, సో అందులో ఏదో ఒకటి తీసుకోండి. తీసుకొని వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టు స్టార్టింగ్ నుండి అంటే చీపురు ఎక్కడైతే మనం పట్టుకునే ప్లేస్ ఉంటుందో అక్కడి నుండి ఇలా చూపించినట్టు మొత్తం చీపురుకి ఎంతవరకైతే మనకు తుడుచుకోవడానికి అనువుగా ఉంటుందో అక్కడి వరకు కూడా ఈ టేప్ అనేది మొత్తం చుట్టేయండి. టైట్గా ఒక్కసారి వేసేసామనుకోండి పుల్లలు అనేవి అస్సలు లూజ్ అవ్వవు. అలానే ఒకవేళ లావుగా ఉన్నా కూడా చీపురు మనం టైట్గా వేయడం వల్ల కొంచెం చీపురు అనేది దగ్గరికి అయ్యి పట్టుకోవడానికి కూడా మనకి చాలా హ్యాండీగా ఉంటుంది. కొన్ని కొన్ని చీపురులు చూడండి పట్టుకోవడానికి చాలా బరువుగా చాలా లావుగా అనిపించి చెయ్యి అనేది నొప్పి వస్తుంది. అలా కాకుండా ఈ టేప్ వేయడం వల్ల చీపురు మొత్తం కూడా కుదించినట్టు అయ్యి పట్టుకోవడానికి హ్యాండీగా ఉండడంతో పాటు అసలు ఒక్క పుల్ల కూడా బయటకు పోకుండా ఉంటుంది. మీరు యూజ్ చేయాలి కానీ సంవత్సరం కూడా చీపురు అనేది వస్తుంది అనమాట. సో ఇది ఒక బెస్ట్ టిప్ అండి. ఎవరైనా ఇంతవరకు యూజ్ చేయకపోతే ఈ టిప్ని యూజ్ చేసుకొని మీరు ఈసారి ఎప్పుడైనా చీపురు కొనుక్కుంటే కనుక ఇలా యూజ్ చేసుకోండి. నేను కొంచెం పెద్ద చీపురే కొన్నాను, నాకు ఎంతవరకు వీలైతుందో అంతవరకు అంటే నా వీలుని బట్టి నేను ఈ ప్లాస్టర్ అనేది మొత్తంగా 2 సార్లు చుట్టుకున్నాను అనమాట. ఒక్కసారైనా చుట్టేసుకోవచ్చు, కొంచెం టైట్గా ఇంకొంచెం బాగా కనిపించడం కోసం 2 సార్లు చుట్టేసుకొని నేను చీపుర్లని వాడుకుంటాను అనమాట. ఇది చాలా చాలా బెస్ట్ టిప్పు. ఇంతవరకు ఎవరైనా యూజ్ చేయకపోతే ఒక్కసారి యూజ్ చేయండి. అసలు సంవత్సరం అన్నారైనా సరే చీపురు చెక్కు చెదరకుండా ఉంటుందన్నమాట.
ఇలా నేను చీపుర్లు తెచ్చుకున్న వెంటనే కూడా మొత్తం నేను చేసుకోవాల్సినవన్నీ కూడా చేసేసుకున్నాను. అండ్ అలాగే ఈ గ్యాప్స్ ఉన్నాయని చెప్పాను కదా చాట్కి, దానికి కూడా చేస్తాను. నానబెట్టేశాను పేపర్స్, ఇంకా మెంతులు అయితే నానబెట్టాను. సో అది పేస్ట్ చేసి ఎలా అప్లై చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానన్నమాట. అండ్ తర్వాత అది అయిపోయిన తర్వాత నేను గ్రాసరీస్ అయితే కొన్ని ఆర్డర్ పెట్టుకున్నానండి. నేను చాలాసార్లు చెప్పాను, నేను గ్రాసరీస్ ఎక్కువ స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో కానీ లేదా అమెజాన్లోని, మాకు మోర్ అని ఉంటుందన్నమాట, ఇక్కడ సూపర్ మార్కెట్ ఉంటుంది. సో అక్కడ నేనైతే ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాను. నాకు ఆ టైంలో ఏంటంటే స్విగ్గీ, ఇన్స్టామార్ట్ అనేది క్లోజ్ అని చూపించిందనమాట. సరే అర్జెంటుగా కొనుక్కోవలసినవి కొన్ని ఉన్నాయి, ఈయనేమో ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు, అస్సలు ఈ మధ్యన షిఫ్ట్లో ఏవి కూడా కరెక్ట్గా ఉండట్లేదు, అండ్ పిల్లల పనుల్లో పిల్లలు ఉన్నారు, అంటే రోషన్కి 10th ఫుల్ బిజీ అయిపోయాడు, కార్తిక్ ఏమో నెక్స్ట్ వాడు చదువుకోవాల్సిన నాటికి కౌన్సిలింగ్ కానీ అదని ఇదని ఇంకా ఆ బిజీలోని సర్టిఫికెట్స్ కోసం వాటి కోసం తిరుగుతున్నాడు. సో ఇంకా నేను ఒక్కదాన్ని వెళ్ళి ఎక్కడికి తెచ్చుకోలేను కాబట్టి అమెజాన్లో మోర్లో అయితే ముందు రోజు నైట్ ఆర్డర్ పెట్టేశాను అనమాట కొన్ని వస్తువులు. సో అవన్నీ కూడా మాకు ఎర్లీ మార్నింగ్ వచ్చాయి. నేను మార్నింగ్ స్లాట్ పెట్టుకున్నాను 10 to 12 అని చెప్పి పెట్టుకున్నాను. సో ఆ టైంలో అయితే కార్తిక్ ఇంట్లో ఉంటాడు, వాళ్ళు కిందకి ఇచ్చేసినా సరే పైకి తీసుకురావడానికి నేను ఒక్కదాన్ని ఆ బరువు తీసుకురాలని కాబట్టి, సో వాడు తీసుకొచ్చేస్తాడు అన్నట్టు నేను మోర్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ కూడా సేమ్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ లాగేనండి, మనకి అన్నీ కూడా ఎంఆర్పి ప్రైస్లే కాదు, అన్నీ కూడా ఆఫర్స్లో వస్తాయి, అండ్ ఫ్రీ డెలివరీ ఇంటికి తీసుకొచ్చేస్తారు. మనం బండి మీద అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నా కూడా అదే కాస్ట్ అవుతుంది, పెట్రోల్ దండగా మనకి టైం దండగా. అలా కాకుండా ఇంట్లోనే పడుకునే ముందు నేను జస్ట్ అలా ఆర్డర్ పెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్కి పెట్టుకుంటాను అన్నమాట స్లాట్. సో మార్నింగ్ అంతా వచ్చేసింది. మీరు చెప్పినట్టు ఇంతకుముందు వీడియోలో చెప్పారు, నేను పింక్ సాల్ట్ ఆర్డర్ పెట్టించారు మా వారు, ఎప్పుడు కూడా నేను అసలు వాడలేదు అంటే నాకు కామెంట్స్లో చెప్పారు పింక్ సాల్ట్ చాలా బాగుంటుంది అక్క అని చెప్పి. నిజంగానే మీరు చెప్పినట్టు పింక్ సాల్ట్ చాలా బాగుంది. సో అలాగే పింక్ సాల్ట్ అవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకున్నామన్నమాట మాకు కావాల్సినవన్నీ. సో ఆ తర్వాత ఇంక మేము జూడియో షాపింగ్కి అయితే వెళ్ళామండి, రోషన్ బర్త్డే షాపింగ్ కోసం. రోషన్, కార్తిక్, ఇంకా నేను ముగ్గురం అయితే వెళ్ళామన్నమాట. జస్ట్ వెళ్ళినప్పుడు చిన్న వీడియో క్లిప్పింగ్ తీశాను, కానీ లోపలైతే ఏం షూట్ చేయలేదు. యాక్చువల్గా షూట్ చేసుకున్న ఎవ్వరూ ఏమీ అనట్లేదు. అక్కడ చాలామంది వచ్చి వీడియో షూట్ చేసుకుంటున్నారు, చాలామంది యూట్యూబర్స్ వస్తున్నారు, రీల్స్ చేసుకునే వాళ్ళు వస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరూ కూడా వస్తున్నారు, హ్యాపీగా షూట్ చేసుకుంటున్నారు, ఎవరిని ఏమీ అనట్లేదు. కానీ నాకు బయటికి వెళ్ళిన తర్వాత వీడియో షూట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా భయం అండ్ చాలా సిగ్గు. ఒకవేళ వాళ్ళు ఏమంటారని కొంచెం భయపడిపోతాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అందరిలో నాకు అలా మొబైల్ తీసి వీడియో షూట్ చేయాలంటే చాలా భయం, చాలా సిగ్గు కూడా. అందుకే నేను అక్కడైతే ఏం షూట్ చేయలేదు, జస్ట్ అలా చిన్న వీడియో క్లిప్పింగ్ తీశాను. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మీ అందరికీ చూపిద్దాం కదా అని చెప్పేసి అన్నీ కూడా షేర్ చేస్తున్నాను అనమాట. నేను ఫస్ట్ టైం జూడియో షాపింగ్కి వెళ్ళడం అండి, ఎప్పుడు కూడా వినడమే తప్పగా నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఏదో యూట్యూబ్ వీడియోస్లో చూడడం లేదా ఎవరి దగ్గర అని వినడం తప్ప కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు అనమాట. చాలా బాగుంటాయి అన్నారు. ఎప్పుడు కూడా నేను కాన్స్టెంట్గా కొన్ని షాప్స్కే వెళ్ళి బట్టలు తీస్తానండి, పిల్లలకు కానీ మాకు కానీ. షాపింగ్ అంటే ప్యాంట్లూన్స్ కానీ, సెంట్రల్కి కానీ, మ్యాక్స్కి కానీ, లేదా ట్రెండ్స్, ఇలా వీటికి కొన్నిటికి మాత్రమే పరిమితం అయిపోతాను అనమాట నేను. కొత్త వాటికి వెళ్ళి ట్రై చేయడం, డబ్బులు వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు, భయం కూడా కొంచెం, ఎందుకు డబ్బులు వేస్ట్ అయిపోతే ఏమని చెప్పి. బట్ పిల్లలు అన్నారనమాట, కార్తిక్ అన్నాడు ఒకసారి జూడియోకి వెళ్దామమ్మా చాలా బాగున్నాయి అంటే అక్కడ బట్టలు చూసి వద్దాము, నచ్చకపోతే మీరు అనుకున్నట్టే వెళ్ళిపోదామని చెప్పి అన్నాడు. సరే ఒకసారి చూద్దాంలే అని చెప్పేసి జూడియోకి అయితే వెళ్ళాను. నిజంగానే బట్టలు చాలా బాగున్నాయి, మగపిల్లలకు కానీ, చిన్నపిల్లలకు కానీ, ఆడపిల్లలకు కానీ. నాకైతే ఎంత ట్రెండీగా అసలు చాలా చాలా నచ్చాయన్నమాట, ఎంత బాగున్నాయో అసలు అన్నీను అని అనుకున్నాను. సో నేనేమేమి తీసుకున్నాను అనేది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ షర్ట్ వచ్చేసి రోషన్కి తీసుకున్నాము, దాన్ని ఆ షర్ట్ని ఏమంటారు కూడా నిజంగా నాకు తెలీదు. వాడు తీసుకున్నాడు, అది కొంచెం ట్రెండీగా ఉంటుంది అని చెప్పి అది అరౌండ్ 699 రూపీస్ పడింది. ఆ తర్వాత 2 షీట్స్ రోషన్ మధ్యలో వచ్చాడనమాట. తర్వాత వచ్చేసి 2 టీషర్ట్స్ కార్తిక్ తీసుకున్నాడు రెగ్యులర్గా జిమ్కి వేసుకెళ్ళడానికి అని చెప్పేసి, చాలా సింపుల్గా ఉండేవి తీసుకున్నాడు. అది వచ్చేసి 399 అనమాట. క్లాత్ చాలా బాగుంది, నిజంగానే క్లాత్ క్వాలిటీ అయితే సూపర్గా ఉందన్నమాట. సో ఆ షర్ట్స్ ఎవరున్నా అసలు నీదేంటి, తమ్ముడిదేంటి అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరే సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళిద్దరే బిల్లింగ్కి తీసుకెళ్లరు, వాళ్ళిద్దరే మొత్తం అంతా కూడా చేశారు. జస్ట్ నేను పేమెంట్ చేయడానికి మాత్రమే దగ్గరికి వెళ్ళాను,
పిల్లలు ఎదిగిన తర్వాత అన్నీ కూడా చాలా మారిపోతున్నాయి. ఇంతకుముందు మేము సెలెక్ట్ చేసి నేను అన్ని దగ్గరికి తీసుకెళ్ళి బిల్లింగ్ చేసేదాన్ని, కానీ పిల్లలు ఎదిగిన తర్వాత ఏంటంటే నన్ను ఎక్కువ మీరు కూర్చోండి నేను మేము అన్నీ చేస్తామని చెప్పి నన్ను కూర్చోబెట్టి వాళ్ళు చేయడం స్టార్ట్ చేస్తున్నారనమాట. సో డేస్ ఎంత ఫాస్ట్గా మారిపోయాయని అనిపిస్తుంది. సో అలా వాళ్ళిద్దరే బిల్ చేసుకున్నారు కాబట్టి ఆ బట్టలు ఎవరివి ఏంటనేది కూడా నాకు అర్థం కాలేదు. అందుకే అడుగుతున్నాను పక్కన కార్తీక్ కూర్చుంటే ఇది ఎవరిది నాన్న ఇది ఎవరిది అని చెప్పి. సో అలా ఫస్ట్ది వచ్చేసి 699 పడింది, అండ్ తర్వాత వచ్చేసి 399 పడింది, అండ్ ఇదైతే మరి 299 ఎంత పడింది, చాలా బాగుంది. అండ్ ఈ టీషర్ట్ కూడా 299 రూపీస్ 399 రూపీస్ పడింది. అన్నీ కూడా చాలా రీజనబుల్గా అండ్ చాలా తక్కువగా వచ్చాయన్నమాట. అండ్ చెప్పులు కూడా ఉన్నాయి, ఆడపిల్లలు అయితే అసలు ఎన్ని ఉన్నాయో చెప్పులు అయితే. మగపిల్లల కంటే కూడా నాకు ఆడపిల్లలు చాలా బాగా నచ్చాయి. అప్పుడప్పుడు అనుకుంటాను ఆ ఒక్క పాప ఉంటే భలే ఉండ నాకు ఎన్ని కొందనని అనుకుంటాను. సరే మరి వాళ్ళకైనా సరే ఏదో ఒకటి షాపింగ్ చేద్దాంలే అన్నట్టు వాళ్ళ వెనకాల వెళ్తున్నాను, కానీ నాకు అసలు సెలెక్షన్ కూడా తెలియట్లేదు అనమాట. సో అలాగా బట్టలు అయితే కొన్ని తీసుకున్నారు. వైట్ జీన్స్ కూడా ఒకటి తీసుకున్నాడు, ఎప్పటి నుంచో వైట్ జీన్స్ తీసుకుందాం అనుకున్నాడు రోషన్. సో వైట్ జీన్స్ కూడా వాడు తీసుకున్నాడు అనమాట. అండ్ కార్తీక్ వచ్చేసి ఒక పర్ఫ్యూమ్ కూడా తీసుకున్నాడు, అది జూడియో బ్రాండేనండి పర్ఫ్యూమ్ కూడా. సో అది కూడా తీసుకున్నాడు. అండ్ ఒక షూ కూడా తీసుకున్నాడు రోషన్. ఈ షూ వచ్చేసి 799 రూపీస్ పడింది. ఇలాంటి షూసే నేను ప్యాంటలూన్స్లో చూశాను, అది 2500-3000 ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యాయి. మేబీ క్వాలిటీ అయితే చేంజ్ అయ్యి ఉండొచ్చు, నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, కానీ చాలా బాగుంది. మనం షూస్ అంటే ఇప్పుడు ఎదిగిన పిల్లలకి ఒక 1 ఇయర్ కూడా హార్డ్లీ వేసుకోవట్లేదు, మరి 3000-4000 పెట్టుకుంటుంటే అవి పొట్టి అయిపోతే అది ఎవరికి ఇవ్వలేము. ఎందుకంటే చెప్పులు అనేవి ఎవరూ పాతవి తీసుకోరు, చెప్పులు కానీ షూస్ కానీ అలా ఇవ్వలేక పడేయలేక అలా అయిపోయి డొనేషన్ బాక్స్లో వేస్తున్నాం. కాకపోతే అదొక ఆప్షన్ మాకు ఉంది కాబట్టి డొనేషన్ బాక్స్లో వేస్తున్నాము, అక్కడైతే ఎవరైనా తీసుకుంటారని చెప్పి. మరి 1 ఇయర్కి 4000 పెట్టి మార్చాలంటే కొంచెం కష్టమే కదా. దానికి నాకు ఈ జూడియో చాలా బెస్ట్ అనిపించింది అనమాట. సో అస్సలు నేను అదే చెప్తున్నాను, ఇక్కడ పక్కన ఏవో సౌండ్స్ వచ్చి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది, లేకపోతే డైరెక్ట్గా మాట్లాడాను. అసలు చాలా తక్కువైంది బిల్లు, నేను అసలు అనుకోలేదు. అన్నిటికి మామూలుగా నాకు ప్యాంట్లూన్స్లో కానీ ట్రెండ్స్లో కానీ మ్యాక్స్లో కానీ ఒక 6000-7000 అలా అయిపోతుంది, బట్ ఇక్కడ నాకు 4900 ఎంత అయింది అనమాట. 4900 కూడా కాదు, 3950 రూపీస్ అయ్యిందండి. అంతే, అసలు ఇంత తక్కువలో ఫస్ట్ టైం నేను షాపింగ్ చేసేసాను, అది ఇద్దరికి కూడా కలిపి అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి అదే మీ అందరికీ చెప్తున్నాను. ఎవరైనా సరే ఇంతవరకు జూడియోకి వెళ్ళకపోతే కనుక ఒక్కసారి ట్రై చేయండి, ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నవాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. అండ్ తర్వాత వచ్చేసి మరి మేము అలసిపోయి వచ్చామన్నమాట బాగాని, అసలు ఫుడ్ మాకు వండుకోవడానికి కూడా అస్సలు ఓపిక లేదు. సరే కదా అని చెప్పి ఇంకీలోపు కార్తీక్ ఏం చేశాడంటే సుబ్బయ్య గారి హోటల్ నుండి, ఆ రోజు మేము వెళ్ళింది సాటర్డే అనమాట, సో సుబ్బయ్య గారి హోటల్ నుండి ఫుడ్ అయితే ఆర్డర్ పెడతానమ్మా, బుట్ట భోజనం పెడతాను అని చెప్పి అన్నాడు. నార్మల్గా నాకు నాన్ వెజ్ అంటే ఇష్టమే, కానీ ఈ మధ్య ఎందుకు అస్సలు నాన్ వెజ్ తినాలనిపించట్లేదు. ఈ బుట్ట భోజనం ఆర్డర్ పెట్టిన తర్వాత ఎంత హ్యాపీగా అనిపించిందంటే, తిన్న తర్వాత తృప్తిగా అనిపించింది, పొట్ట నిండా నిండింది అనిపించింది అనమాట. ఎందుకు బయట నాన్ వెజ్ అస్సలు తినాలనిపించట్లేదు, బిర్యానీస్ అవన్నీ అస్సలు ఎక్కట్లేదు. ఇంతకు ముందు అయితే తెగ తినేదాన్ని, కానీ ఈ మధ్య అస్సలు అంటే అస్సలు నచ్చట్లేదు అనమాట నాకు. కానీ ఈ బుట్ట భోజనం ఒక్కసారి ట్రై చేయండి. నాకైతే అసలు ఇది ఇప్పుడు చూస్తున్నప్పుడు కొన్ని నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి, అంత తృప్తిగా అనిపించింది. సో 2 వెరైటీస్ ఆఫ్ రైస్ ఇచ్చారండి, ఒకటి స్వీట్ కార్న్ పులావ్ ఒకటి ఇచ్చారు, అండ్ తర్వాత వచ్చేసి పులిహోర ఇచ్చారు. పులిహోర అయితే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అనమాట. ఇంతకుముందు ఒకసారి నేను తీసుకున్నాను, కానీ అప్పుడు ఎందుకో టేస్ట్ అంత నచ్చలేదు, బట్ ఇప్పుడు అక్కడ చెఫ్స్ మారడం వల్ల ఏమో తెలియదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక నేను అంత స్పీడ్గా తినట్లేదు, ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, అందుకే అంత ఫాస్ట్గా ఉంది. నేను జనరల్గా చాలా చాలా స్లోగా తింటాను ఫుడ్, మా ఇంట్లో అందరూ తినేసి వాళ్ళ సగం అరిగిపోతుంది, నేను ఇంకా తింటూనే ఉంటాను. వర్క్ ఉండేటప్పుడు ఫాస్ట్గా తింటాను, కానీ నార్మల్గా అయితే చాలా స్లోగా తింటాను అనమాట. సో అలా 2 రైస్లు వేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ వేసుకొని దొండకాయ ఫ్రై కర్రీ పెట్టుకున్నాను అండి, అలాగే పకోడీ దొండకాయ ఫ్రై కర్రీ, బెండకాయ ఫ్రై కర్రీ అండ్ దొండకాయ ఫ్రై కర్రీ రెండు కూడా పెట్టుకొని సాంబార్ వేసుకొని కమ్మగా తిన్నాను. అసలు సూపర్ టేస్టీగా ఉంది, చెప్తున్నాను కదా ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంటే చాలా చాలా బాగుంది. అండ్ 4 మెంబర్స్కి వచ్చిందండి బుట్ట భోజనం అయితే. 4 మెంబర్స్ అంటే మేము 4 తినగా కూడా నైట్కి ఇంకా మా కర్రీస్ కానీ పప్పు కానీ అండ్ వాళ్ళు ఇచ్చిన రసం కానీ పొడులు అండ్ కొంచెం రైస్ అన్నీ మిగిలిపోయాయి అనమాట. సో పైసా వసూలు అంటే ఇదేనేమో, అసలు 565 రూపీస్ పడింది. మేము స్విగ్గీలో పెట్టుకున్నాము,
565 రూపీస్కి సూపర్ వర్త్ అన్నమాట. ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు మనం వంట చేయలేమనుకుంటే కనుక బెస్ట్ ఆప్షన్ సుబ్బయ్య గారి బొట్టు భోజనం. సో అది అయిపోయిన తర్వాత ఈలోపు మా సిస్టర్ అయితే ఇంటికి వచ్చారు. సో మా సిస్టర్ రోషన్కి గిఫ్ట్ చేద్దామని చెప్పేసి వచ్చారనమాట. ఈలోపు నేను ఒకటి తీసుకొని రమ్మన్నాను ఆర్టి పూజ సామాగ్రి వాళ్ళ దగ్గర కలసం స్టాండ్ వచ్చిందంట. సో పట్టుకొని వచ్చేసి అని చెప్తే, సో వాళ్ళు మా అక్క అయితే కల్సమ్ స్టాండ్ అయితే తీసుకొచ్చిందనమాట. ఇది బ్రాస్ కోటెడ్ కల్సమ్ స్టాండ్ అండి, ప్యూర్ బ్రాస్ కాదు, బ్రాస్ కోటెడ్ కల్సమ్ స్టాండ్. కానీ నాకు బాగా నచ్చింది, ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంది అండ్ చాలా స్టడీగా ఉందనమాట, వంగిపోవడం అలా అస్సలు లేదు. సరే ఈసారి శ్రావణ మాసంకి ఇది నాకు బాగా యూజ్ అవుతుంది అన్నట్టు అది తీసుకున్నాను. ఒకవేళ మీకు కూడా కావాలనుకుంటే కనుక వాళ్ళ నెంబర్ స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ప్రమోషనల్ వీడియో కాదు, నేను డబ్బులు పెట్టి అది కొనుక్కున్నాను. సో మీకు కూడా కావాలనుకుంటే తీసుకోండి. అండ్ తర్వాత మా అక్క ఈ బాక్స్ అండ్ బాటిల్ అయితే రోషన్కి గిఫ్ట్ చేసిందనమాట. నన్ను అడిగింది యాక్చువల్గా రోషన్కి ఏం కొనాలి, అసలు బట్టలు వద్దంటున్నావు అసలు ఏం కొనాలంటే. నేనే అన్నాను లంచ్ బాక్స్ అండ్ వాటర్ బాటిల్ కొనేసి, వాడికి 10th వస్తాడు ఎప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు మేము కొంటాము, ఇయర్ ఇంకా కొనలేదు, నువ్వు కొనాలనుకుంటే కొనే అంటే సరే ఏం కావాలో నువ్వు సెలెక్ట్ చేసుకొని చెప్పి నన్నే షాపుకి తీసుకెళ్తే, ఇక్కడే మేము పూర్ణ మార్కెట్లోని భాస్కర్ ప్లాస్టిక్స్ అని ఒకటి ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళాం, అక్కడైతే హోల్సేల్ ఉంటాయి, మనకు నచ్చినన్ని మోడల్స్ ఉంటాయి కదా అని చెప్పేసి అక్కడికి వెళ్తే మిల్టన్లోని ఈ బాక్స్ తీసుకున్నాను. ఈ బాక్స్లో ఒక చిన్న బుడ్డి బాక్స్ కూడా వచ్చింది కర్రీ ఏమైనా పెట్టడానికి, వాడికి కలుపుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఈ బాక్స్ తీసుకున్నాను. స్టీల్ బాక్స్ అండి, ప్లాస్టిక్ బాక్స్ కంటే కూడా స్టీల్ బాక్సే బెస్ట్ అని ఇదే సెలెక్ట్ చేసుకున్నాను. సరే నీకు ఏది నచ్చితే అది తీసుకో అని చెప్పింది. అది తర్వాత వచ్చేసి ఒక వాటర్ బాటిల్ కూడా వాడికి కొంటాను, అది కూడా నువ్వే సెలెక్ట్ చేసుకుంటే, అది కూడా నేను మిల్టన్లోనే సెలెక్ట్ చేశాను. ఇది స్టీల్ బాటిల్ అండి, వాక్యూమ్ ఉంటుందో లేదో తెలీదు, అంటే హాట్ వాటర్ అది ఉండదు అనుకుంటాను, బట్ క్యాప్ అంతా కూడా చాలా టైట్గా పడుతుంది, చాలా బాగుంది. లోపలంతా కూడా స్టీల్ వచ్చింది, బయటకు వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ ఎనామిల్ అయితే వచ్చింది, మ్యాట్ గ్రీన్ అనమాట, నాచ్ కలర్ ఉంటుంది కదా అది కూడా మ్యాట్, చూడడానికి చాలా బాగుంది. 1 లీటర్దే తీసుకున్నాను నేను, ఎందుకంటే మరీ పెద్దదైనా సరే 1 లీటర్ కూడా కాదనుకుంటాను, 1 లీటర్ అనుకుంటాను తీసుకున్నాను. మరీ పెద్దదైనా సరే బాగోదు అని చెప్పేసి అది తీసుకున్నా. రెండు కూడా మాకు గిఫ్ట్ చేసింది రోషన్కి అయితే. అండ్ తర్వాత అదే ప్లాస్టిక్ షాప్కి వెళ్ళాం కదా, నేను ఒక హ్యాండ్ వాష్ బాటిల్ కూడా తెచ్చుకున్నాను. ఇంతకుముందుది నా సర్జరీ టైంలోని మేము హాస్పిటల్లో వదిలేసాము, లేకపోతే ఏంటో తెలియదు కానీ అది మిస్ అయింది. హాస్పిటల్లో నేను హ్యాండ్ వాష్ పట్టుకెళ్ళాను అనమాట అక్కడ యూజ్ చేసుకోవడానికి అని చెప్పేసి. ఆ తర్వాత ఇంకా అది నాకు కనిపించలేదు ఎక్కడ పెట్టాను కూడా నాకే తెలియదు ఇంకా. సరే అసలు ఉండట్లేదు, ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతుంది, అలాగే వాడేస్తున్నాం మేము అని చెప్పేసి పౌచ్ తీసుకొని వాడేస్తున్నామని చెప్పి ఒక హ్యాండ్ వాష్ బాటిల్ కూడా తెచ్చుకున్నాను అనమాట. ఇది 66 రూపీస్ పడింది, ఇది కూడా నేను అక్కడే తీసుకున్నాను భాస్కర్ ప్లాస్టిక్స్లోనే. సో ప్లాస్టిక్దే, చూడడానికి చాలా అందంగా బాగుంది, కొంచెం స్టైల్గా ఉందని చెప్పి తీసుకున్నాను అనమాట. అండ్ తర్వాత అక్కడే పూర్ణ మార్కెట్లోని కర్చీఫ్లు కూడా కొన్నానండి. ఇవి 12 సెట్స్ వచ్చాయి కర్చీఫ్లు, 240 రూపీస్, 50% ఆఫ్ అని చెప్పి అమ్ముతున్నారు. ప్యూర్ కాటన్, చాలా బాగున్నాయి. ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపించలేదు కానీ నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసిన టైంకి ఆల్రెడీ అందులో మా వారు ఒకటి ఓపెన్ చేసి చూశారు అసలు క్వాలిటీ ఎలా ఉంది, ఎందుకు ఎంత కాస్ట్ పెట్టేసామని తిట్టారనమాట. బట్ వాడిన తర్వాత చాలా బాగుందని చెప్పారు. సో 240 రూపీస్కి వర్తే అనిపించింది. 12 కర్చీఫ్లు అంటే పిల్లలకి ఈయనకి ఏదో, అసలు కర్చీఫ్లు చాలా ఎక్కువ యూజ్ అవుతాయి అందుకని చెప్పి ఇంకా ఈ కర్చీఫ్లు కూడా ఒకటి తీసేసుకున్నాను అనమాట. అంతే, ఇంకా నేనైతే పెద్దగా షాపింగ్ ఏం చేయలేదు, అప్పటికే నాకు బోల్డ్ అంత బిల్ అయిపోయిందని చాలా బాధపడిపోతున్నాను అనమాట. ఒక్క రోజులో ఎక్కువ ఖర్చు పెట్టేస్తే నేను తట్టుకోలేనండి, అందుకే ఎక్కువైతే ఖర్చు పెట్టలేదు. తర్వాత మీ అందరికీ కూడా అంటే మెయిన్గా వైజాగ్లో కానీ వైజాగ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటంటే 20వ తేదీన సింహాచలం గిరి ప్రదక్షిణ అయితే జరుగుతుంది. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే పార్టిసిపేట్ చేయొచ్చు. వితౌట్ చెప్పులు అంటే చెప్పులు లేకుండా 32 కిలోమీటర్లు నడవాలి. ఏదైనా బలమైన కోరిక, ధర్మబద్ధమైన కోరిక కోరుకొని మీ ఆరోగ్యరీత్యా అంతా కూడా బాగుంది అనుకుంటే గనక సింహాచలం తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి అప్పన్న స్వామి పూలరథం బయలుదేరిన తర్వాత ఈ గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ అవుతుంది. దగ్గర 32 కిలోమీటర్ల నుండి 34 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మొత్తం 20వ తేదీన స్టార్ట్ అయితే 21 ఎర్లీ అవర్స్కి మీరు సింహాచలం అయితే రీచ్ అయ్యి అప్పన్న స్వామిని అయితే దర్శనం చేసుకుంటారు. లక్ష్మీ నరసింహస్వామి అని కూడా అంటారండి, అంటే లక్ష్మీ నరసింహస్వామి అప్పన్న స్వామి అని కూడా అంటారు. చాలా పవర్ఫుల్ దేవుడు అండ్ ఎంతమందికో
ఈ కోరికలు నెరవేరాయని చెప్పి గిరి ప్రదక్షిణ అయితే చేస్తుంటారు. మా వారు కూడా ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుండి చేస్తున్నారు, స్టిల్ ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నారనమాట. ఇంట్లో బాగుంది కదా, ఇంకా అంతకుమించి మనకి ఏం కావాలి, ఏది మనకు వచ్చేయాల్సిన అవసరం లేదు అని చెప్తారు. సో ఈ చిన్న విషయం మీ అందరితో కూడా షేర్ చేయాలని చెప్పి షేర్ చేస్తున్నాను. అండ్ తర్వాత క్లీనింగ్స్ పెట్టుకున్నానని చెప్పాను కదా, క్లీనింగ్స్లో భాగంగా రోజుకొకటి చేస్తున్నానండి. ఒకే రోజు అన్నీ చేసేసుకుంటే కంటే కూడా రోజుకొకటి పెట్టుకుంటే నాకు కొంచెం బర్డెన్ అనేది తగ్గినట్టుంటుంది, అండ్ నాకు కూడా ఎక్కువ హెక్టిక్గా అనిపించదని చెప్పి రోజుకొక పని అయితే పట్టుకుంటున్నాను. తులసమ్మది అయితే అయిపోయింది ఆల్మోస్ట్. తులసమ్మది వీడియో క్లిప్పింగ్ మీకు షేర్ చేస్తాను నేను, ఎందుకంటే చిన్నది ఇంకా బ్యాలెన్స్ ఉంది. అండ్ అలాగే గౌరమ్మ సెట్స్కి మనకి ఆర్డర్ వచ్చిన ప్రతిసారి కూడా పెడుతూనే ఉన్నాము. అండ్ తర్వాత చేయాల్సింది ఏంటంటే ద్వారబంధంకి పెయింట్ చేయాలి. చాలా ఇయర్స్ అయిపోతుంది ద్వారబంధంకి పెయింట్ చేయక, కొంచెం పాడైపోతుంది కూడా. సో ఎలా అయినా సరే ఈసారి ద్వారబంధంకి పెయింట్ చేసేయాలని చెప్పేసి ద్వారబంధంకి అయితే పెయింట్ చేస్తున్నాను అనమాట. సో ఇది కూడా ఫైనల్గా అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందో నెక్స్ట్ వ్లాగ్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఈ మధ్య రెగ్యులర్గా ఇంకా ఈ పెయింటింగ్స్వే వస్తున్నాయి మొత్తం అంతా కూడా. సో తప్పదు శ్రావణ మాసం అయిపోయిన వరకు కూడా ఈ క్లీనింగ్స్, ఈ షాపింగ్స్ అన్నీ ఇవే షేర్ చేస్తూ ఉంటాను. సో ఎంతో కొంత మీకైనా యూజ్ అవుతుంది అనే ఒక చిన్న ఉద్దేశంతో మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. అండ్ మీ శ్రావణ మాసం పనులు ఎంతవరకు వచ్చాయి అనేది కామెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. నాతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది అనేది కూడా కామెంట్స్లో చెప్పండి, ఎందుకంటే చాలామంది నాకు కామెంట్స్ పెడుతున్నారు. అండ్ ఇన్స్టాలో కూడా చెప్తున్నారు మీరు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మేము కూడా స్టార్ట్ చేస్తున్నాం అక్క, మేము కూడా ఇప్పటి నుంచే షాపింగ్స్ కానీ ఇంట్లో వర్క్స్ కానీ చేస్తున్నామని చెప్తున్నారు. సో దట్ నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఆ కామెంట్స్ అన్ని చూసిన తర్వాత. సో ఇది ఫైనల్గా అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందనేది నెక్స్ట్ వ్లాగ్లో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. అండ్ మీ అందరికీ కూడా నేను థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోయాను. అసలు ఈ విషయం ఎలా మర్చిపోయినా నాకే అర్థం కాలేదు. మా అక్క వాళ్ళ అమ్మాయి సీమంత వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఎంతమంది విష్ చేశారో, విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి కూడా రిప్లై అనేది ఇచ్చాను. ఒకవేళ నా రిప్లై మీరు చూసుకోకపోతే కనుక నేను వీడియో రూపంలో డైరెక్ట్గా చెప్తున్నాను. నేను ఒక్కదాన్నే కాదు, మా అక్క వాళ్ళ అమ్మాయి, మా ఫ్యామిలీలో చాలామంది ఆ వీడియో చూసి ఆ కామెంట్స్ చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా ఫ్యామిలీ మెంబర్స్, మా అక్క వాళ్ళ అమ్మాయి అందరి తరపు నుంచి కూడా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలకి ఈవినింగ్ అయితే ఇంకా నేను స్నాక్ అయితే ప్రిపేర్ చేశానన్నమాట. ఇక్కడ వచ్చేసి పానీపూరి ప్రిపేర్ చేశాను. పానీపూరిది ఏంటి కూర ఏంటి అంత కలర్ఫుల్గా ఉందని అనుకోకండి, అది నేను మర్చిపోయి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాను. నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయకుండా అది అంత కలర్ఫుల్గా వచ్చింది, కానీ అంత స్పైస్ అయితే లేదు, జస్ట్ నార్మల్గా ఉంది. ఇంట్లోనే పూరి ఉంటే పానీపూరి అవి కూడా వేపేసి చక్కగా పిల్లలకైతే ప్రిపేర్ చేశాను. ఇంకా పానీ అంటే ఆ వాటర్ తయారు చేయడానికి నాకు కుదరలేదు, ఎందుకంటే ఇంట్లోని అవి ఏం లేవన్నమాట, పుదీనా కానీ కొత్తిమీర కానీ అల్లం కానీ ఏమీ లేవు. సరే ఏదైతే పిల్లలకు కావాల్సింది నేను అప్పటికప్పుడు పెట్టానా లేదా నాకు అది కావాలి అని అన్నట్లు ఇంకా అప్పటికప్పుడు ఇదైతే ప్రిపేర్ చేస్తాను. దీంతో చక్కగా మా పిల్లలు కెచప్ టొమాటో సాస్ వేసుకొని హ్యాపీగా తినేస్తారు. ఇంట్లోనే ఈజీగా పానీపూరి చేసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో బయట పానీపూరిలు తినే కంటే కూడా ఈ ఇంట్లోని మంచిగా ఉండే పానీపూరి తినడం చాలా చాలా బెస్ట్ అనమాట. సో మా పిల్లలకు కూడా చాలా బాగుంది, మా అసలు బయట చేసిన వాటికంటే కూడా ఇదే బాగుంది అన్నట్టు నన్ను ఫుల్ పొగిడేసి హ్యాపీగా తినేశారనమాట. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలామందికి రెసిపీ తెలిసే ఉంటుంది, అందుకే స్పెషల్గా నేను రెసిపీని ఫుల్గా అయితే చూపించలేదు. లేదు ఇంకా మాకు రెసిపీని చూపించినట్టు డెఫినెట్గా నెక్స్ట్ టైం అయితే షేర్ చేస్తాను. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఛానల్ని